వెల్కమ్ టు నైన్ వైబ్స్. పాక్ నుంచి భారత గగనతలంలోకి డ్రోన్ చొరబడడం, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వాటిని మన ఆర్మీ పసిగట్టి సమర్థవంతంగా కూల్చివేస్తుంది. సరిహద్దు భద్రతా బలగాలకు నిరంతరం ఇదో పనిగా మారిపోయింది. ఈ క్రమంలో భారత్ గగనతలంలోకి ఎటువంటి డ్రోన్ వచ్చినా దాన్ని కూల్చివేసేందుకు భారత ఆర్మీ వినూత్న విధానం అవలంబిస్తోంది. డ్రోన్లను కూల్చివేయడానికి గద్దలను రంగంలోకి దించింది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి డేగలకు ట్రైనింగ్ ఇస్తోంది. డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. హైదరాబాద్ మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మూడేళ్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్న మూడు డేగలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాయి. ఈగల్ స్క్వాడ్ అంతర్గత భద్రతా విభాగం డేగలు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గగనతలంలోకి ఎటువంటి డ్రోన్లు వచ్చినా దాన్ని డేగ కళ్ళతో గుర్తించి నేలమట్టం చేస్తున్నాయి. అయితే తాజాగా డేగలకు నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఆకాశంలో ఎటువంటి వస్తువులు కనిపించినా వాటి కళ్ళకు అమర్చిన కెమెరాలతో సమాచారం ఇస్తున్నాయి. ఒకవేళ డ్రోన్ వంటివి డేగాల కంట పడితే నాశనం చేస్తున్నాయి. Stay tuned to 9 Vibes.